టీచర్స్ కదా మీరు అసలు షార్ట్ ఫిలిమ్స్ తీయాలని ఎందుకు అనిపించింది టీచర్స్ ఏదో పాటలు చెప్పుకుంటూ పిల్లలతో కాలక్షేపం కాలక్షేపం చేస్తూ ఉంటారు వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు కదా ఇట్లా డిఫరెంట్ గా షార్ట్ ఫిలిమ్స్ తీయాలని ఎందుకు అనిపించింది నాకు చిన్నప్పటి నుండి ఒక నటుని కావాలనేటువంటి ఆలోచన ఉండండి అది నాకు ఎప్పుడంటే నా తొమ్మిదవ సంవత్సరంలో ఆలోచన మా ఊర్లో వెంకటేశ్వర సిక్స్టీన్ ఏమేమని ఒక టాకీస్ ఓపెన్ థియేటర్ అందులో సినిమా చూసేవాన్ని నేను అంటే అప్పుడు ఒక రూపాయి ఉండేది నెల టికెట్ మన దగ్గర డబ్బులు ఉండేవి కాదు కానీ ఆ సినిమా చూడడం కోసం నేను మైకులు అనౌన్స్ చేసేటండి అనౌన్స్ చేస్తే వాళ్ళు ఫ్రీగా సినిమా చూడని ఇష్టం అట్లా సినిమా చూసినప్పుడు ఆ థియేటర్ మీద చూసినప్పుడు నేను కూడా ఏదో ఒక రోజు ఇట్లయితే ఎంత మంచిగా ఉంటుంది అని అనిపించేది ఆ చిన్న బీజం అప్పుడు వాటిది ఆ తర్వాత ఇప్పుడు నేను దానికి రీచ్ అయ్యానండి అండ్ షార్ట్ ఫిల్మ్స్ అన్నో వస్తుంటాయి కామెడీస్ కూడా చాలా చూస్తూ ఉంటాం కానీ అసలు ఫుల్ ఎంత కామెడీ లాగా మీరు ఏ పదం చెప్పినా మీరు ఏం చేసినా ఒక నడక నడిచినా అన్నిట్లోనూ కామెడీ అంత కామెడీని ఎలా పండించగలుగుతున్నారు అంటే ఒక క్యారెక్టర్ మనం ఎంపిక చేసుకున్నప్పుడు అది ఏ క్యారెక్టర్ అయినా ఆ క్యారెక్టర్లకు ఉన్నటువంటి ఆ క్యారెక్టర్కు తగ్గ దగ్గ ఇన్వాల్వ్మెంట్ అనేది అవసరం అది ఆ పాత్రకు అప్పుడే మనం పూర్తి న్యాయం చేయగలుగుతాం అంటే ఎవరైనా వంద శాతం న్యాయం చేయలేకపోవచ్చు కానీ కనీసం ఓ డెబ్బై నుంచి ఎనభై శాతం కనుక ఆ క్యారెక్టరు పండాలి ఆ క్యారెక్టర్కు నేను న్యాయం చేయాలని అనుకుంటాను అందుకోసమే ఆ క్యారెక్టరు నడక ఎట్లుండాలి భాష ఎట్లుండాలి ఆ బాడీ లాంగ్వేజ్ను నాకు నేనే అనుకొని చేసుకుంటానండి మీ ఒక్కొక్క ఎపిసోడ్లో లేడీ క్యారెక్టర్ మారిపోతూ ఉంటుంది ఎందుకు కంటిన్యూస్గా ఒకటే హీరోయిన్ పెట్టుకోవట్లేదు మీరు అట్లే అంటే క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్కి ఎవరైతే సరిపోతారో వాళ్ళని మాత్రమే నేను ఎంపిక చేస్తానండి కావాలని పెట్టడం నేను చేసేది ఏంటంటే జనం కోసం నా కోసం కాదు ఇక్కడ నేను సంతృప్తి చెందడం కాదు చూసే వాళ్ళు సంతృప్తి చెందాలి చూసే వాళ్ళు ఆనందపడాలి నేను వాళ్ళ కోసం చేస్తున్నా అందుకే నా ట్యాగు జనానందమే సదానందం నా కోసం కాదు ఆ ట్యాగుతో నేను వచ్చాను ఒక లక్ష్యం పెట్టుకొని రావడం జరిగింది కాబట్టి క్యారెక్టర్ కు వాళ్ళు సరిపోతే మాత్రమే నేను పెట్టుకుంటానండి అంటే బిగ్ స్క్రీన్ పెద్ద సినిమాల్లో వెండితెర సినిమాల్లో కూడా మనం తెలంగాణ యాసని ఇప్పటిదాకా డైరెక్టర్ చాలా మంది చూపించారు గానీ ఇట్లాంటి కొత్త కొత్త పదాలు అయితే ఎప్పుడు వినలేదంటున్నారు జనం అండ్ ఎస్పెషల్లీ పెండతట్టలోన అమ్మాయి ఏం తిన్నావు అంటే తిన్నాను నువ్వు బుక్కినావా అంటే నేను ఇది బుక్కినా అని చెప్పడం కదా బాక్స్ తీసుకొస్తా పల్లికాయ తీసుకెళ్తుంది అవి ఇంతగానో బుక్ దగ్గులే అంటే ఎక్స్ప్రెషన్స్ యూ పుట్ ద ఎక్స్ప్రెషన్స్ ఆర్ మోర్ హిలేరియస్ మీ మీ ఎక్స్ప్రెషన్స్ గురించి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అవునండి ఫ్యాన్స్ అంటే నిజంగా అంటే అది వాళ్ళందరూ కూడా నేను మనసా వచన కర్మన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఒక నా ప్రాంతమే కాదు ఇలా ఇళ్ళలు దాటిందండి ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా నాకు ఒక అభిమాన ఉంటాడండి ఇలా దాదాపు చాలా కంట్రీస్కి వెళ్ళి నిన్న రాత్రి అమెరికా నుంచి వెళ్ళి మిత్రుడు కిషోర్ గారని చేశారు కట్ట కిషోర్ గారు తను ఆంధ్ర తినాలి గుంటూరు ఏరియాకి వెళ్ళి కానీ చాలా పెద్ద అభిమానం ఆయన నాకు ఆయనకు ఎప్పుడు మాట్లాడాలనిపించినా అప్పుడు ఒక ఫోన్ చేస్తాడు ఒకవేళ నేను లిఫ్ట్ చేయకపోతే ఎప్పుడు మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తాను అనుకుని ఆయన అదే అంటాడు అసలు మీరు ఎట్లా పట్టుకున్నారు ఇట్లా ఎట్లా చేస్తారు అని అడుగుతూ ఉంటాడు ఆయన